మొట్టమొదటిసారిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవార్థం గుసాడి డ్యాన్స్ స్కూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరులో ప్రారంభించింది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గుసాడి డ్యాన్స్ స్కూల్ కొనసాగుతుంది. దీనికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మార్లవాయికి చెందిన కనకరాజు చీఫ్ డ్యాన్స్ మాస్టర్ గా ఉంటారు. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూలులో చదువుకుంటున్న ఆదివాసీ విద్యార్థులకు కనకరాజు అతని టీం సభ్యులు గుసాడి నృత్యంలో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీల ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఈ శిక్షణ కొనసాగుతుంది. ఇది ఏం చేసినంటే పద్మశ్రీ వచ్చింది. మా తుకరాం సాబ్ చేసే వరకు ఇది వచ్చింది. అది బాగా అదృష్టం. వాళ్ళకి ధన్యవాదాలు. వచ్చింది చనిపోయి దేవుడు అయింది కానీ వాళ్ళని ఇప్పటి నుంచి పేర్లు ముట్టుకుంటా ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చే వరకు ఇక్కడ నాకు ఇది జిల్లాల ఆదిలాబాద్ జిల్లాల ఉట్నూరు గుసాడి ట్రైనింగ్ చేసిన నువ్వు
ఇక్కడే గుసాడి మాస్టర్ అని నాకు ఇక ఒక రూమ్ ఇచ్చిను వాళ్ళని అందరికీ నేర్పియాలని మీరు మాస్టర్ అని మీరు ఇక్కడ నేర్పియాలి ప్రతి హాస్టల్ ఉన్నది అక్కడికి మీరు నేర్పించి హాస్టల్లో పోయి పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాడు కూడా చెప్పాలని నాకు ఇది ఒక ఆర్డర్ వచ్చింది మేడం కూడా వచ్చింది ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ మేడం వచ్చింది మా ఆసిఫాబాద్ కలెక్టర్ కూడా వచ్చింది పిఓ సాబు ఇట్లా చేయాలని ఈ చేసిందంటే బాగా సంతోషము నాకు వచ్చింది సంతోషం అందరికి ధన్యవాదాలు ఉన్నవారు నాకు తుకారాం సాబు ఏం చేసిందంటే నాకు వాడు ఉన్నవాడకు అప్పుడు నాకు ఢిల్లీకి తీసుకుపోయాడు మాకు ఇక్కడ ట్రైనింగ్ చేసి మాకు ఢిల్లీకి తీసుకుపోయాడు 35 మందికి నేను ట్రైనింగ్ చేసిన వాళ్ళని బాధ చేసి 35 మందికి తీసుకుపోయిన 150 మందిలా అక్కడ ట్రైనింగ్ అంటే 35 మంది శిక్షణ అయిపోయింది వాళ్ళని పట్టుకొని ఢిల్లీకి పంపించాను అక్కడ ఒక నెల ఉన్న నెల ఉన్న వరకు అన్ని ఈ చేసే వరకు ఇందిరాగాంధీ దగ్గర ఒక నెల ఉన్న వరకు ఇందిరాగాంధీకి ఒక టోపీ ఇచ్చిన ఒక మొత్తం నా నేను పెట్టిన అంత సామాన్ ఇందిరాగాంధీ ఇచ్చేసిన దాన్ని చేయి పట్టుకుని పట్టుకుని తెచ్చి నిలబడి దాన్ని మొత్తం టోపీలు అన్నీ అని నా భాషను ఏముంది నాకు మా మెడల అంత గజ్జెలు అన్నీ అన్నీ ఇచ్చేసిన అటర్ రాష్ట్రం నుంచి మంది వచ్చిన వాళ్ళు దాన్ని ముట్ట కూడా లేదు.